శ్రీ గురుభ్యో నమః. భారత స్వాతంత్ర ఉద్యమములో పాల్గొని స్వాతంత్రానంతరము ఉన్నతమైన పదవులు అలంకరించినప్పటికీ భారతదేశ చరిత్రలో మచ్చలేని నాయకులుగా మిగిలిన కొద్ది మందిలో ఒకరు. క్విట్ ఇండియా కాదు క్విట్ ఆసియా అంచు గర్జించెనెవని భీకరగళమ్ము, పడగలెత్తిన త్రాచుపాముల గరళమ్ము గ్రక్కించే యవని మంత్రాంగ మహిమ, 566 సంస్థానాలు కరగించ యవ్వాని కార్యదీక్ష, బార్ధోలి వీర విప్లవములో జయలక్ష్మికాంచే యవ్వాని దీక్షాబలము. అతడు సామాన్యుడే, మహోన్నత సమైక్య సర్వతంత్ర స్వతంత్ర నిష్టాపటిష్ట భవ్య నవ్య దివ్య భారత నిర్మాణ పండితుండు. అతడు సామాన్యుడే, మహోన్నత సమైక్య సర్వతంత్ర స్వతంత్ర నిష్టాపటిష్ట భవ్య నవ్య దివ్య భారత నిర్మాణ పండితుండు. వజ్ర సంకల్పుండోయి మా వల్లభాయి. ఆయనే మనందరము చెప్పుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈయన 31 అక్టోబర్ 1875లో జన్మించారు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్థాపకునిగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా, సీనియర్ న్యాయవాదిగా, భారతదేశ మొదటి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పనిచేసిన ఈయన భారతీయులందరికీ సుపరిచితులే. గాంధీజీ ఆశయాలకు అనుగుణముగా గుజరాతీ విద్యాపీఠాన్ని స్థాపించారు. 1928లో బార్ధోలీ సత్యాగ్రహ సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వమే రాజీకి వచ్చే విధముగా చేసిన ఈయనను చూసి గాంధీజీ గారు ప్రశంసిస్తూ సర్దార్ అని సంబోధించారు. సర్దార్ అంటే హిందీ, ఉర్దూ, పెర్షియన్ భాషలలో చీఫ్ అని అర్థము. ఆ రోజు నుండి అందరూ ఆయనను సర్దార్ వల్లభాయ్ పటేల్గా పిలుస్తూ ఉండేవారు. 565 సంస్థానముల మిలిటరీ ఫోర్స్ ద్వారా భారత ప్రభుత్వంలో విలీనము చేసిన ఘనుడు ఈయన. వాటిలో ఒకటి మనందరికీ తెలిసిన నిజాం సంస్థానము. భారతదేశ సమైక్యత కొరకు రాజీలేని పోరాటము చేసిన ఆయనను భారతీయులందరూ గర్వముగా ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని, ఇండియన్ బిస్మార్క్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన మరణానంతరము 1991లో భారతరత్న బిరుదుతో భారత ప్రభుత్వము ఆయనను సత్కరించింది. ఆయన నిజీవితములో జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం. ఆయన తను కష్టపడి సంపాదించి దాచుకున్న పైకముతో ఇంగ్లండ్ వెళ్ళాలి అనుకుంటే విజే పటేల్, విఠల్భాయ్ పటేల్తో ఇంటికి వచ్చిన కవరు చూసి అతని సోదరుడు సంతోషపడి ఆయన వెళతానంటే ఆయనకు ఆ అవకాశమిచ్చి తరువాత కాలంలో ఈయన వెళ్ళాడు. మరొక సంఘటన, పటేల్ దంపతులకు మణిబెన్ అనే కుమార్తె 1904లోను, దహ్యాభాయ్ అనే కుమారుడు 1906లోను జన్మించారు. 1909లో ఆయన ఒకరోజు కోర్టులో 46 మంది భారతీయులకు బ్రిటిష్ వారు వేసిన మరణశిక్ష గురించి వాదనలు చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన దగ్గర సహాయకుడు ఒక చీటీ ఇచ్చాడు. దానిని పెట్టుకుని ఆయన వాదించి ఆ 46 మందికి జైలు శిక్ష లేకుండా ఉరి శిక్ష నుంచి తప్పించారు. ఆ తరువాత ఆ చీటీలో ఉన్న విషయం చూసి జడ్జితో సహా ఆశ్చర్యపోయారు. అందులో ఉన్నది ఆయన భార్య యొక్క మరణ వార్త. అయినప్పటికీ ధైర్యముగా కోర్టులో మాట్లాడి 46 మందికి
మరణశిక్ష నుంచి ఆయన తప్పించిన గొప్ప వ్యక్తి. భారత ప్రభుత్వము ప్రపంచములోనే అతి ఎత్తైన విగ్రహము 182 మీటర్లు అనగా 597 అడుగులది ది స్టాట్యూ ఆఫ్ యూనిటీని 31 అక్టోబర్ 2018న ఆయన జయంతి రోజున ప్రధానమంత్రి ఆవిష్కరించారు. భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరములతో లిఖింపబడి భారతీయులు అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన పటేల్ గారు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి అని ఆకాంక్షిస్తూ స్వస్తి. ఈ వీడియో ఇంతవరకు మీరు చూశారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి. మీరు కూడా దేశభక్తి దైవభక్తి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని దేశభక్తి దైవభక్తి వీడియోలను ముందుగానే చూసే అవకాశాన్ని పొందండి.